అమ్మయ్య ఎలాగోల గ్రానీ దగ్గర నుంచి బయటపడ్డాను, లేకపోతే ఈరోజు అది నన్ను తినేసి ఉండేది. చూడడానికి ముసల్దాన్లాగా ఉండిద్ది కానీ అందరినీ తినేస్తా అని చెప్పిద్ది. ఊరికే రోజు భయపెడతా ఉండిద్ది, అందుకే పైనుంచి తోసేసా. అది సరేలే కానీ నేను ఒక్కనే పోవాలా ఇప్పుడు ఇంటికి. వామ్మో ఇంటి దగ్గర మళ్ళీ వచ్చిద్దేమో. ఒకవేళ మామ వాళ్ళు ముందే వచ్చేసి ఉంటారా నాకన్నా ఇంటికి, వెళ్ళి చూస్తే డౌట్ తీరిపోయిద్ది. ఏంట్రా శించాన్ షాక్ అయ్యావా మేము దయ్యం దగ్గర నుంచి ఎలా తప్పించుకున్నామని? అమ్మని అమ్మ వీళ్ళు ఇంకా వీటిని మనసులోనే పెట్టుకున్నారనుకుంటా. మామ అలా ఏం కాదు మామ, మిమ్మల్ని అందరినీ కాపాడదామనుకున్నా నేను. కావాలంటే ఇప్పుడు రమ్మని మామ, దయ్యాన్ని సుసు పోసుకునేలా కొడతాను. శించాన్ అంటే మామూలుగా ఉండదు అది, కానీ ఈసారి నాకు కనపడాలి, దాన్ని కొరుకుతాను. అలా ఇలా కొరకను, ఇదే కరెక్ట్ టైం. టాపిక్ మార్చేద్దాం. అయ్యో డోరా మనన్న చూడు, మన కార్లు దుమ్ము పట్టిపోయినాయి, మనం అస్సలు క్లీన్ చేయట్లేదు మన కారుల్ని. ఒరే తేడ శించాన్, ఎక్కడ మాట్లాడుతుంటే అడ్డుపోతావేంట్రా? ఏ శించాన్ గాడు ఇంటికి వచ్చి ఉంటాడు, ఇప్పుడు వీడి పని చెప్పాలి, నన్నే పైనుంచి తోసొస్తాడా? రే శించాన్ వస్తున్నా నాగురా. అబ్బా దొంగలు ఏమీ తెలియనట్టు అక్కడ నిల్చొని ముచ్చట్లు పెట్టుకున్నారు, ఇదే కరెక్ట్ టైం, నేను వెళ్ళి వాళ్ళని తినేస్తాను. ఒరే వస్తున్నా నాగండ్రా, మీరు అయిపోయారు ఈ రోజు నా చేతుల్లో, నన్నే పైనుంచి తోసొస్తావా? ఇదిగో తీసుకోరా శించాన్. అబ్బా ఈ రోజు నువ్వు అయిపోయావు గ్రాని, వచ్చావా? రావద్దనుకున్నాను, వచ్చావు, చచ్చిపోతావు చూడు ఈ రోజు నువ్వు. ఏంటి శించాను నన్ను చంపుతావా? నేను ఆల్రెడీ చచ్చిపోయాను కదా, ఇప్పుడు రాత్రైంది కాబట్టి వదిలేస్తున్నాను. అలాగే మా ఆయన కూడా నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, అందుకే నేను ఇప్పుడు వెళ్తున్నాను. రేపు 10 గంటలకు వస్తానప్పుడు మళ్ళీ మీ పని చూస్తా. సరే గ్రాని, ఇంక పో, మీ ముసలోడు వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంటి దగ్గర నీకోసం పాపం. ఏంట్రా శించాన్ ఏదో ముసలోడు అంటున్నావు ఏంటి? సరే గ్రాని, చీకటి పడింది కదా, ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళు, మేము పడుకుంటాము, సరేనా? రేపురా. రేపు ఇంట్లో ఉన్నామంటే దయ్యం వచ్చింది, వెళ్ళిపోదాం ఎక్కడికైనా. రష్యు నా దగ్గర ఒకటి ఉంది, దాంతో మనం సముద్రం లోపలికి వెళ్ళొచ్చు, అప్పుడు గ్రాని మన దగ్గరికి రాదు రేపు. ఆ పని చేయరా డోరమ్మా, దాని పీడ వదిలిద్ది మనకి. అవును డోరమ్మా, నన్ను అలా చెయ్యి, అప్పుడు గ్రాని రాదు, వచ్చిందనుకో దాన్ని చంపేద్దాం. సరేరా డోరమ్మా, చించాను నోబితా, నేను వెళ్ళి పడుకుంటాను, రేపు సముద్రం లోపలికి వెళ్ళటానికి కావాల్సినవి చూడండి మీరు. సముద్రం లోపలికి వెళ్ళొచ్చు కదా, ఒకేసారి మనం టైటానిక్ షిప్ ని కూడా చూసేద్దాం. ఇంక వెళ్ళి ప్రశాంతంగా పడుకోవాలి. ఇదిగోరా శించాన్ నోబితా, దీంతోనే మనం రేపు సముద్రం లోపలికి వెళ్తాము, కాకపోతే దీంట్లో కొంచెం రిపేర్స్ ఉన్నాయిరా, అవి చెయ్యాలి ఇప్పుడు. సరే డోరమ్మా, నన్న నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. వామో నువ్వేం హెల్ప్ చేయొద్దురా శించాన్, మనం సముద్రం లోపలికి పోవాలి, ఆకాశం లోపలికి కాదు. డోరమ్మాని గడికి నా మీద నమ్మకం బాగానే ఉంది. కనిపించింది ఇక్కడ ఉంది హోలు, కొంచెం దీన్ని హ్యామర్ తీసుకొని కొడితే సరైపోయింది. అక్కడ హోల్ ఉంటే నీకేమైద్దిరా, వంచొచ్చుగా సముద్రం లోపలికి పోయినప్పుడు గాలి తోలిద్ది మనకి. ఒరే శించాన్, నువ్వు ఇంకోసారి మాట్లాడేవంటే ఈ హ్యామర్ తీసుకుని తలపైన కొడతాను. హోల్ ఉంటే నీళ్లు లోపలికి వస్తాయిరా, తెలివి తక్కువడా, పోయి పడుకోబో నువ్వు. ఏంటి డోరమ్మా నన్న కోపడతావు, అడిగితే చెప్పొచ్చు కదా. అయి నాకు కూడా కాకరొత్తి ఇవ్వరా, నేను కూడా దీపావళి చేసుకుంటాను. ఒరే నీకు దండం పెడతానరా, ఇది కాకరొత్తు కాదు, నేను దీపావళి చేసుకోవట్లేదు, వెల్డింగ్ చేస్తున్నాను దీనికి. ఒరే నోబితా శించాన్, మీరిద్దరు పోయి పడుకోబోండ్రా, ఇక్కడ ఉండే ఉపయోగం లేదు, పొండి పొండి. ఒరే శించాన్ సైలెంట్ గా ఉండరా, నీ వల్ల డోరమ్మా నన్ను పొమ్మంటున్నాడు. అబ్బా పని మొత్తం పూర్తయిపోయిందిరా, ఇప్పుడు సిద్ధంగా ఉంది ఇది రేపు మనం సముద్రం లోపలికి వెళ్ళటానికి. ఇంకెళ్ళి అందరం పడుకుందాం పదండి. రే నోబితాను వెళ్ళి పడుకోపోరా, చిన్నపిల్లాడివి, మళ్ళీ పొద్దున్నే లెగవు. నేనేం చిన్నపిల్లాడిని కాదురా శించాన్, నువ్వే చిన్నపిల్లాడు, ఈ పొద్దున్నే లెగవు, ఇంకా ప్యాంట్ లో సుసు పోతావు నిద్రపోతూ. రే నోబితా ఎక్కువ మాట్లాడేవనుకో, నీ కళ్ళద్దాలు పగిలిపోతే చెప్తున్నాను. నువ్వు కూడా మాట్లాడేవనుకో, ఇంకా పొట్టిగా చేస్తానరా రే పొట్టోడా. మీరు జన్మకు మారా బాబు, నేను పోయి పడుకుంటున్నాను, బాయ్ బాయ్. ఈ డోరమ్మాన్ గడేమో నిద్రపోతున్నాడు, నాకేమో నిద్ర రావట్లేదు, ఇప్పుడు ఎలాగైనా వీని నిద్ర లేపాలి. ఐడియా ఒక పని చేద్దాం, గొరక పెడదాం, వాడే లెగ్సి కూర్చుంటాడప్పుడు. పందింట్లోకి వచ్చింది, పంది పిల్ల వచ్చింది. డోరమ్మాన్ అన్న అది పంది కాదు, నేను గొరక పెట్టాను. నిజం చెప్పురారే. అంటే డోరమ్మాన్ అది నాకు నిద్ర రావట్లేదురా, నువ్వు నిద్రపోతున్నావు అందుకే అలా అరిచి లేపాను. అది సరే కానీ టీవీ చూద్దామన్నా, మన ఊరు కనిపించింది చూద్దామాగు. అవును రాశించాన్, మన ఊరేనా ఇది నిజంగా? వామ్మో ఎన్ని లైట్లు, చూడటానికి చాలా బాగుందది, కానీ ఎలా బయటికి వెళ్తే హెలికాప్టర్ లో కనిపించింది ఇప్పుడు. ఇప్పుడు ఎందుకులే బయటికి వెళ్ళటం, అసలే వర్షం పడేలాగుంది, నాకు నిద్ర వస్తుంది.
ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది. అమ్మయ్య, ఇలా డైలీ ఎక్సర్సైజ్ చేస్తే మనకి సిక్స్ ప్యాక్ వచ్చింది. అప్పుడు డోరామాన్ గడికన్నా బాగా స్విమ్ చేయొచ్చు. ఇంకా చాలే, డైలీ చేయకూడదు, ఒక్కసారి చేయాలంటే సంవత్సరంలో అప్పుడు సిక్స్ ప్యాక్ వచ్చింది మనకి. ఏం చేద్దాం, బోర్ కొడుతుంది. మర్చిపోయా, రాత్రి డోరామాన్ గడ్ ఏదో ఇక్కడ పెట్టాడు కదా, దీని లోపలికి ఎక్కి చూద్దాం. కొంప తీసి డోరామాన్ గడ్ లెగవలేదు కదా, అయినా వాడి బొంద ఇంత పొద్దున్నే అక్కడ లెగుస్తాలే. ఇదేంటి ఇలా ఉంది, దీనికి అసలు డోర్ ఎక్కడ ఉండిద్ది, దీన్ని ఎలా ఎక్కాలో కూడా అర్థం కావట్లేదే. ఒరే డోరామాన్, దీనికి డోర్ ఎక్కడ పెట్టావురా, పైకి ఎక్కితేనేమో ఏం కనిపించట్లేదు. ఎక్కడి నుంచి ఎక్కాలి, నాకు తెలిసి ముందు నుంచి ఎక్కాలనుకుంటా. ఓ ఇలాగెక్కాలా, ఈ బల్లె బల్లె దీని లోపలికి మనం ఎక్కేశాం. ఈ డోరామాన్ గడు చాలా తెలివి కల్లోడు, భలే డోర్స్ కనిపెడతాడు. ఇదేంటి ఇంజిన్ అనేది, వామో ఇప్పుడు నేను సముద్రం లోపలికి పోతానా, మర్చిపోయా నేను ఉంది నేల మీదే కదా. పక్కన ఫ్యాన్లు తిరుగుతున్నాయి ఆ ఫ్రెండ్స్, నాకు సౌండ్ వినిపిస్తుంది. షిన్చాన్, ఒరే షిన్చాన్ ఎక్కడున్నావురా, ఇదేంటి లైట్లు వెలుగుతున్నాయి, దీనికి రాత్రి నేను లైట్లు ఆపడం మర్చిపోయానా, అయినా వీడికి ఇందులోకి ఎక్కడం రాదే, కానీ దీని లైట్లు ఎలాగా వేసి ఉన్నాయి, నాకు తెలిసి ఖచ్చితంగా ఈ షిన్చాన్ గడి దీంట్లో ఉండే ఉంటాడు. డోరామాన్ అన్న, నేనేం చేయలేదు, ఊరికే ఎక్కి కూర్చున్నాను అంతే, అదే లైట్లు వెలిగి ఉన్నాయి. ఒరే నిజం చెప్పురా, తేడ షిన్చాన్ ఏం చేయలేదు కదా, తేడ పనులు అందులో. రే దోల డోరామాన్, నీ మీద ప్రామిస్ రా కావాలంటే నేనేం చేయలేదు నిజంగా. రే మొద్దులేరా బాబు, నువ్వు నా మీద కావాలనైనా ప్రామిస్ చేస్తావు, ప్రామిస్ ఏం లేదు, క్యాన్సిల్ క్యాన్సిల్. ఏమైందిరా డోరామాన్, మళ్ళీ ఏం చేశాడు ఈ షిన్చాన్ గడు. ఏం లేదు బ్రష్, వాడు మన సముద్రం లోపలికి వెళ్లే దాంట్లో వెళ్ళి కూర్చున్నాడు, అందుకే దాని లోపలేమైనా తేడ పనులు చేశాడేమో సార్ గారు అని అడుగుతున్నాను. అరా షిన్చాన్ ఏమైనా చేసావా? ఏంటి మామ, నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావు? అబ్బా వీడొకడు ప్రతిదానికి ఎమోషనల్ అయిపోతా ఉంటాడు. అనుమానం లేదు, అట్టుకై తొక్కలేదు, ఏం లేదులేరా బాబు. సరే సరే పదండి రా డోరామాన్. సరే బ్రష్, పదండి పదండి. ఒరే డోరామాన్, భలేగా ఉందిరా ఈ సముద్రం, కాకపోతే వర్షం పడేలాగా ఉంది. అరే వర్షం ఏం పడదనుకుంటారా, నాకు తెలిసి మార్నింగ్ కదా ఇది, అందుకే ఇలా ఉంది. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి రా, చేపలు అయ్యి అని కిందకు చూడొద్దు, బోట్లో నుంచి పడిపోతారు. రే ముఖ్యంగా నీకే షిన్చాన్, అసలే తేటగాడివి. ఏంటి మామ అంత మాట అన్నావు, నీకు తెలుసు కదా నేను ఎంత బుద్ధిగా ఉంటానో. సరే మీకు ఏదైనా అవసరం ఉంటే ఈ వాకీ టాకీ ద్వారా మాట్లాడండి, మీరు మాట్లాడే ప్రతిదీ నాకు వినిపించింది, సరేనా? అలాగే బ్రష్, డ్రైవింగ్ లో అలాగే షిప్ లో ఏదైనా ప్రాబ్లం వస్తే చెప్పు, నేను ఫాస్ట్ గా వస్తాను, ఓకేనా? సరే. మాటల్లోనే మనం చేరుకోవాల్సిన ప్రదేశం వచ్చేసిందిరా, ఇక్కడే టైటానిక్ షిప్ మునిగిపోయింది. కాకపోతే వాతావరణం చూస్తుంటేనే ఏ మార్పులు లేవు, వర్షం పడేలాగే ఉంది. లోపలికి వెళ్దామంటారా? ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళకపోతే బాగోదు బ్రష్, సరే పదండి వెళ్దాం, ఏదైతే అయింది. ఓకే మనం సముద్రం లోపలికి వచ్చేసాం రా, ఇదేంటి లోపలికి వెళ్ళట్లేదు. రే డోరామాన్, దీని లోపలికి వెళ్ళారా, మునిగి పిచ్చేది, అదిగో షిప్ ఇక్కడే ఉంది చూడండి. దాని బటన్ ఒత్తి పట్టుకో, అక్కడ బ్లూ కలర్ ది లోపలికి వెళ్ళిద్ది. అరే దీన్ని నొక్కుతున్నాను రా, కానీ ఇది పై పైనే తేలుతుంది, లోపలికి వెళ్ళట్లేదు ఏంటి? అలాగే నొక్కి పట్టుకో బ్రష్, దాన్ని గట్టిగా, అప్పుడే లోపలికి వెళ్తాము. ఓకే ఓకే, మునిగిందిరా డోరామాన్, కానీ దీన్ని హ్యాండిల్ చేయటమే కొంచెం కష్టంగా ఉంది. ఓకే వచ్చేసాం, ఇదిగోండ్రా షిప్ ఇక్కడే మునిగిపోయింది, విరిగిపోయి పడుంది చూడండి. డోరామాన్ అన్న, నాకు ఊపిరాడట్లేదు, ఏంట్రా సరిగ్గా, రే నేను పైకి పోతాను, నన్ను పైకి తీసుకుపో. రేషు షిన్చాన్ భయపడుతున్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం? ఒరే షిన్చాన్, నీదు చెప్పావు కదరా మాటలు, నేను సముద్రంలో ఈత్తాను అది ఇదని. రేషు షిన్చాన్కే కాదు నాకు కూడా భయమేస్తుంది, మేమిద్దరం పైకి వెళ్తాము. అరే మీరేంట్రా ఇంత భయపడుతున్నారు, అబ్బా అచ్చా. సరే సరే, అరే డోరామాన్ ఏం చేస్తావు అంటే నువ్వు, నేను టైటాన్ని లోతుగా తీసుకెళ్తున్నాను, ఎప్పుడైతే నేను చాలా లోతుకు చేరుకుంటానో అప్పుడు నన్ను నీళ్ళలోకి టెలిపోర్ట్ చేసేయి. అలాగే బ్రష్. నాకు భయం ఏం లేదులేరా, నన్ను ఇక్కడ టెలిపోర్ట్ చేసే వాళ్ళని అయితే జాగ్రత్తగా పైకి తీసుకెళ్లి షిప్లో ఉండండి మీరు ముగ్గురు. మీ దగ్గర ఒక డివైస్ ఉంది కదా, దాంతో మాట్లాడండి, నాకు వినిపించింది. నీళ్ళేంట్రా ఇంత చల్లగా ఉన్నాయి, వామో చలికే చచ్చిపోయేటట్టున్నాను. ఈ షిప్ను చూసి ఫాస్ట్గా ఇంకా పైకి వెళ్ళాలి, లేకపోతే ఇటు నుంచి ఇటే పోతాను నేను. డోరామాన్ షిన్చాన్ నోబితా, మీరు రాకపోవడమే మంచిదైందిరా, నీళ్లు చాలా చల్లగా ఉన్నాయి, కానీ ఇక్కడ చాలా కంటైనర్లు ఉన్నాయిరా, ఈ కంటైనర్లు ఎందుకున్నాయో అర్థం కావట్లేదే, స్టిక్కీ బొమ్మలు పెడదామంటే ఇవి నీళ్లు. నువ్వు కూడా ఏంటి బ్రష్, షిన్చాన్ గడ్లాగా చేస్తున్నావు, కంటైనర్ కనిపిస్తే అలా చేయకు. రే దోల డోరామాన్, ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, నిన్ను సముద్రంలోకి దోసేస్తా. రే డోరామాన్, వాడితో కొంచెం జాగ్రత్తగా ఉండండిరా, వాడు గ్రానీ నెట్టినట్టు నిన్ను కూడా సముద్రంలోకి నెడతాడు. ఇక్కడ ఏంటో అంతా వింతగా ఉందిరా, నాకేం అర్థం కావట్లేదు, ఇది అసలు షిప్ ఎక్కడుందో ఏంటో. ఇక్కడ అన్ని కంటైనర్లే ఉన్నాయి, అలాగే ఆకులు కూడా ఉన్నాయి,
షార్కులు కానీ వచ్చినాయి అంటే వాటికి నేను చికెన్ 65 అయిపోతాను. ఇక్కడ ఏమైనా దొరుకుతాయేమో చూద్దామంటే నాకేం కనపడట్లేదురా. కానీ షిప్ మాత్రం ఇది చాలా పాతగా అయిపోయింది. నీళ్ళల్లో ఉండి ఉండి ఏదోలా అయిపోయింది, పాచి పట్టింది. చిన్న చిన్న చేపలు కూడా ఉన్నాయిరా ఇక్కడు. కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం ఏమైనా దొరుకుతాయేమో. ఇక్కడేదో మెరుస్తున్నట్టు కనిపిస్తుందిరా. డోరామాన్ ఒకసారి నీ దగ్గర ఉన్న గ్యాడ్జెట్ యూజ్ చేసుకొని నేను చూడగలిగేవన్నీ నువ్వు చూడరా. ఇది డైమండ్, దాన్ని తీసుకోనరా. అది చూడటానికి చాలా పెద్దగా ఉంది డోరామాన్, నేను మొయ్యలేను. నీ దగ్గర ఏమైనా గ్యాడ్జెట్ ఉంటే దాన్ని యూజ్ చెయ్యి. మంచి ఐడియా చెప్పావు బ్రేషు. ఆగు, డోరామాన్ మ్యాజిక్ పాకెట్ లోకి ఆ డైమండ్ వెళ్ళిపోట అవ్వాలి. అది డైమండో కాదో కూడా తెలియదురా, కాకపోతే బాగా ట్వింకిల్ అవుతుంది. ఇక్కడ ఒక గన్ను కూడా ఉంది. ఈ గన్స్ తో మనకెందుకులే, ఎన్ని రోజుల నుంచి ఉన్నదో ఏంటో, ఈ సముద్రంలో పనిచేయదు. ప్రేషు, లోపల ఉన్న గన్స్ అవే కాదు, ఒకసారి నీ ఆక్సిజన్ సిలిండర్ ది కూడా చూసుకో. ఇంకా కొంచెమే ఉంది ఆక్సిజన్, ఒకసారి వెళ్ళి చూసేసి వస్తా మళ్ళీ షిప్ ని. అయినా ఇక్కడ చూడటానికి ఏం లేదనుకో, పాడైపోయిన ఏదో కంటైనర్లు పిచ్చి పిచ్చిగా ఉన్నాయి. వామ్మో, ఇవి గాని తగిలి అంటే కోసుకొని పోతాయిరో. బాబోయ్, నేను పైకి వచ్చేస్తున్నానులే. ఇంకా డోరామాన్ మ్యాజిక్ కెమెరా గ్యాడ్జెట్ ఆఫ్. రే దోల డోరామాన్, నీ గ్యాడ్జెట్ వల్ల నా బట్టలన్నీ తడిసిపోయినాయి కదరా, వర్షం పడేది కూడా తెలియలేదు. వచ్చి ఇప్పుడు ఎలారా నేను మీ దగ్గరకు వచ్చేది? ఇదేంటి, బోటు కూడా లేదు? బోటు ముందుకెళ్ళిపోయిందా, నేను వెనక్కి వచ్చానా, ఏం అర్థం కావట్లేదు. రే డోరామా, నా బోట్ ని కొంచెం ముందుకైనా తీసుకొని రారా. రే అది బోటు కాదురా, షిప్. వీడొకడు మధ్యలో ప్రాణాలు పోయేటట్టు ఉన్నాయిరా అంటే బోటు షిప్పులు తేడా చూస్తాడు. రే ఇప్పుడు నేను ఎలా రావాలరా ఈదుకుంటూ? వామ్మో, ఇంక నా వల్ల కాదు, అంత దూరం ఈదుకుంటూ రావాలంటే. సరేలే, నేను ఎలాగోలా షిప్ దగ్గరకు వచ్చాను. దీనికి ల్యాడర్ ఎక్కడో ఉండిద్దిరా, ఎక్కడుంది? మామా రైట్ సైడ్ లో ఉండిద్ది, చూడు త్వరగా ఎక్కు. ఒరే షించానా, నాకు ఇక్కడ రైట్ లెఫ్ట్ తేడా ఏం తెలియట్లేదురా, నేను సముద్రం లోపలికి వెళ్తున్నా. నాగు, అసలు షిప్ ఏ పొజిషన్ లో ఉందో చూస్తా నాగురా ఫస్ట్. షిప్ ఇలాగుంది కానీ ల్యాడర్ ఎటువైపు ఉందో అర్థం కావట్లేదే. అబ్బా ఇదేంట్రా, నా తలకు తాగుతుంది. ఏ షిప్ ఒకటి తొక్కలోది. దొరికిందిలే అమ్మయ్య, ఇక్కడే ఉంది. ఎలాగోలా లోపలికి వచ్చేసానరా నేను. ఏంటి మామా నీ వాయిస్ మారిపోయింది. ఒరే కోతిలాగా బాగానే నవ్వుతున్నావులే, సముద్రంలోకి నెడితే నీకు తెలిసిద్ది అప్పుడు ఎందుకు మారిందో. ఇంకా ఎందుకురా ఈ వర్షంలోనే తడుస్తూ నిల్చున్నారు, లోపలికి వెళ్దాం పదండి. ఎలాగో షిప్ ఇంజిన్ కూడా పనిచేయట్లేదు కదా, ఎవరినైనా హెల్ప్ అడుగుదాం కాల్ చేసి. హలో హలో హలో, అరే ఇక్కడ సిగ్నల్స్ అందట్లేదురా, బయటికి వెళ్తాను ఆగండి. హలో సార్, వినిపిస్తుంది సార్. మేము సముద్రంలోకి వచ్చి చిక్కుకుపోయాం సార్, దయచేసి మమ్మల్ని కాపాడండి, మాతో పాటు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. మేమున్న లొకేషన్ మీకు సెండ్ చేశాను సార్, దయచేసి వచ్చి హెల్ప్ చేయండి ప్లీజ్. మీరేం భయపడకండి, మా టీమ్ ని తీసుకొని మేము ఇప్పుడే బయలుదేరుతున్నాము. అలాగే చిన్నపిల్లలకు కూడా ధైర్యం చెప్పండి, వస్తున్నాం మేము ఇప్పుడే. కానిస్టేబుల్స్ జాగ్రత్తగా వినండి, సముద్రంలోకి వెళ్ళి చిక్కుకుపోయారంటే వాళ్ళ లొకేషన్ నాకు పంపించారు, ఇప్పుడు మనం వెంటనే అక్కడికి వెళ్ళాలి, త్వరగా పోదండి. కానిస్టేబుల్స్ త్వరగా రండి, వాళ్ళు చాలా భయపడుతున్నారు అనుకుంటాను. సార్ అయినా వర్షం పడుతుంది కదా, ఈ టైంలో వాళ్ళు చిన్నపిల్లల్ని తీసుకొని సముద్రం లోపలికి ఎలా వెళ్ళారు, బుద్ధి లేకపోతే. సరే వర్షం ఇప్పుడు పడుతుందయ్యా, వాళ్ళు మార్నింగ్ వెళ్ళుండొచ్చు కదా, అలా ఎందుకు ఆలోచించవు నువ్వు? అది కూడా నిజమేలేండి, మీరు త్వరగా పదండి, ఎందుకంటే టీవీలో తుఫాన్ అని చెప్తున్నారు. పొద్దున మా ఆవిడ టీవీ పెడితే నేను చూశాను. మరీ ఎక్కువ స్పీడ్ పోతే టైర్లు స్కిడ్ అయ్యేలా ఉంది, వర్షం పడుతుంది కదా, మళ్ళీ జరగరానిది ఏదైనా జరుగుతుంది. ఓకే, వాళ్ళు పెట్టిన లొకేషన్ ఇదే అనుకుంటా. ఇక్కడికి వచ్చిన తర్వాత జీపీఎస్ ఆటోమేటిక్గా ఆగిపోయింది. మనకి ఇక్కడ షిప్ అని వాళ్ళు ఏం కనిపించట్లేదే, కానీ మనకి దూరంగా ఒక షిప్ కనిపిస్తుంది. నాకు తెలిసి అదే అయి ఉంటుంది, ఎందుకంటే అక్కడ కొంతమంది పిల్లలు అలాగే ఒక పెద్ద మనిషి ఉన్నట్టు కనిపిస్తుంది. మన బోట్లో వెళ్ళి ఇప్పుడు వాళ్ళని కాపాడలేము, ఎందుకంటే అలలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది హెలికాప్టర్. సార్ ఇక్కడ ఎదురుగాలు వల్ల హెలికాప్టర్ అనేది అటు ఇటు ఊగుతూ ఉంది, గాలులకు అసలు తట్టుకోలేకపోతుంది, వాళ్ళని కాపాడలేమనిపిస్తుంది నాకు ఎందుకో. అలాగే సార్, ఈ బోట్ మీద ఎలాగోలా కొంచెం ల్యాండింగ్ చేయడానికి ట్రై చేస్తాము. ఓకే ఓకే.
సార్ మీరిద్దరు ఇక్కడే ఉండండి, నేను మీకోసం మళ్ళీ వస్తాను, ఈ పిల్లల్ని నా ఒడ్డుకు దించేసి వస్తాను. రే దోలడోరమ్మా, ఆకలి అవుతుందిరా నాకు. ఒరే తిండిపోతు శించాన్, ఇప్పుడు ఆకలేంట్రా, ఆగు, ఇంటికి వెళ్తున్నాం కదా. వాడి బాధ అది కాదురా నోబిత, నా దగ్గర తినడానికి ఏమైనా ఉంటే వాడికి ఇస్తాయేమో అని. నా దగ్గర ఏం లేవురా శించాన్, ఇంటికి వెళ్ళిన తర్వాత తిందాంలే. సార్ రెండోసారి మీరు ఇలా చిన్నపిల్లల్ని వేసుకుని సముద్రంలోకి రాకండి, అది చాలా ప్రమాదకరం, అర్థమవుతుందా? సరే సరే సార్, థ్యాంక్ యూ మమ్మల్ని కాపాడినందుకు. అరే రెండోసారి మనం ఎక్కడికి వెళ్ళొద్దురా, గ్రానీ వచ్చిందంటే దాన్ని చంపేద్దాం, రేపు ఆగండి. ఇంతకీ ఆ డైమండ్ ఉంది కదా నీ దగ్గర. రే శించాన్, డైమండ్ ఇచ్చా కదా, ఏది నీ దగ్గరది? డోరామన్ అన్న, దాన్ని నేను షిప్ లోనే మర్చిపోయాను.